హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ వారం ఓటీటీ సినిమాస్ కోసం తెలుసుకుందాం. సోమవారం వచ్చిందంటే చాలు, మూవీ ఓటీటీ ప్రియులకు పండగే. ఎందుకంటే ఆ వారంలో ఏ రోజు ఏ డిజిటల్ ప్లాట్ఫామ్లో ఏ మూవీ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి, థియేటర్స్లోకి ఏ సినిమాలు రాబోతున్నాయి అనే పూర్తి వివరాలు వచ్చేస్తాయి. కాబట్టి ఈ లిస్ట్ కోసం మూవీ లవర్స్, ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కొత్త కంటెంట్, డిఫరెంట్ కాన్సెప్ట్స్తో కూడిన ఒరిజినల్ సిరీస్లో ఓటీటీ యాజమాన్యం వారు ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తున్నారు. గత వారంలో కార్తికేయ నటించిన బెదుర్లంక 2012 తప్ప మిగతా సినిమాలేవి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. హిందీలో ఆయుష్మాన్ ఖురానా, అనన్య పాండే యాక్ట్ చేసిన డ్రీమ్ గర్ల్ 2 మాత్రం డీసెంట్ టాక్ అండ్ కలెక్షన్స్తో రన్ అవుతుంది. మరోవైపు జైలర్, గద్దర్ 2 సినిమాలు బాక్సాఫీస్ బరిలో సందడి చేస్తూనే ఉన్నాయి. ఈ వీక్ దాదాపు 25 సిరీస్ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరి ఈ వారం థియేటర్ ఓటీటీల్లోకి రాబోయే సినిమాలు సిరీస్ల డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఖుషి. విజయ్ దేవరకొండ, సమంత జంటగా, శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఖుషి. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన సాంగ్స్ అన్ని చార్ట్ బస్టర్ గా నిలవడమే కాక మూవీ మీద పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. సెప్టెంబర్ 1 నా వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది ఈ మూవీ. సో నౌ సెకండ్ ఫిల్మ్ చూసుకుంటే నాని ప్రేమ కథ. ఆముదా శ్రీనివాస్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన మూవీ నాని ప్రేమ కథ. ఇందులో కారుణ్య చౌదరి హీరోయిన్, అజయ్ ఘోష్, షఫీ వంటి సీనియర్ యాక్టర్స్ ఇంపార్టెంట్ రోల్స్ చేశారు. సెప్టెంబర్ 2 నా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సో నౌ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు ఏంటో చూద్దాం. అయితే ముందుగా అమెజాన్ ప్రైమ్ లో ఏ మూవీస్ రిలీజ్ కాబోతున్నాయో చూద్దాం. పిజ్జా 3 అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే ది వీల్ ఆఫ్ టైమ్ సీజన్ 2 హాలీవుడ్ సిరీస్ సెప్టెంబర్ 1 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. సో నౌ డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో ఏ సిరీస్ అండ్ మూవీస్ ఉండబోతున్నాయో చూద్దాం. ఇండియానా జోన్స్ అండ్ ది డైల్ ఆఫ్ డెస్టినీ, ఇది ఆగస్ట్ 29 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. అలాగే NCT 127 ది లాస్ట్ బాయ్స్, ఇది కొరియన్ సిరీస్. సో ఇది ఆగస్ట్ 30 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. దీంతో పాటు ది ఫ్రీలాన్సర్ హిందీ సిరీస్ సెప్టెంబర్ 1 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. నెట్ఫ్లిక్స్లో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. లైఫ్ 200 సీక్రెట్ ఆఫ్ ది బ్లూ జోన్స్, ఇది ఇంగ్లీష్ సంబంధించింది, ఆగస్ట్ 30 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. మిస్ అడ్రినలిన్ ఏ టేల్ ఆఫ్ ట్విన్, స్పానిష్ కి సంబంధించింది, ఆగస్ట్ 30 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. చూస్ లవ్, ఇది ఇంగ్లీష్ది, ఆగస్ట్ 31 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. వన్ పీస్, ఇది ఇంగ్లీష్ సిరీస్, 31 ఆగస్ట్ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఏ డే అండ్ ఏ హాఫ్, స్వీడన్ చిత్రం. సో ఇది సెప్టెంబర్ 1 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. డిసెన్చాంట్మెంట్ 5, ఇది ఇంగ్లీష్ సిరీస్, సెప్టెంబర్ 1 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఫ్రైడే నైట్ ప్లాన్, ఇది హిందీ ఫిల్మ్, సెప్టెంబర్ 1 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. హ్యాపీ ఎండింగ్, డచ్ సినిమా, సెప్టెంబర్ 1 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. లవ్ ఇస్ బ్లైండ్ ఆఫ్టర్ ది అల్టర్ సీజన్ 4, ఇది ఇంగ్లీష్ సిరీస్, సెప్టెంబర్ 1 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఇజ్ షీ ది ఊల్ఫ్, ఇది జాపనీస్ సిరీస్, సెప్టెంబర్ 3 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. సో ఇవి ఇప్పటి వరకు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతున్నవి. నౌ G5 లో ఏమేమి వస్తున్నాయో చూద్దాం. బిఏ బిబ్రూత్, ఇది బెంగాలీది, సెప్టెంబర్ 1 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. డిడి రిటర్న్స్, తెలుగు డబ్బింగ్ ది, సెప్టెంబర్ 1 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. సో నౌ సోనీ లివ్ లో ఏమున్నాయో చూద్దాం. క్యామ్ 2003 ది టెల్గి స్టోరీ, తెలుగు డబ్బింగ్ సిరీస్, సెప్టెంబర్ 1 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. సో హెచ్ఆర్ ఓటీటీకి సంబంధించినవి ఇప్పుడు చూద్దాం. నీరజ మలయాళంకి సంబంధించింది, ఆగస్ట్ 28 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. లవ్ ఫుల్లీ యువర్స్ వేద, ఇది కూడా మలయాళంకి సంబంధించింది, ఆగస్ట్ 29 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. నానుం పిన్నోరు నానుం, ఇది కూడా మలయాళందే, ఆగస్ట్ 30 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. వివాహ ఆహ్వానం మలయాళంది, సెప్టెంబర్ 2 నుంచి ఉండబోతుంది. సో చూసారు కదండి, ఈ వారం ఓటీటీ అండ్ థియేటర్స్ లో సందడి చేయబోతున్న సిరీస్ కోసం అండ్ సినిమాల కోసం వీడియో చేసా. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.